బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందన్నారు ఏఐజీ వైద్యులు. ప్రస్తుతం మందులతో చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ మేరకు తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేశారు. తమ్మినేని వెంటిలేటర్ సపోర్ట్తో ఖమ్మం నుంచి గచ్చిబౌలి ఏఐజీకి తీసుకువచ్చారు. గుండె పనిచేయడంలో ఇబ్బందులతో పాటు అసాధారణంగా కొట్టుకుంటోందని వైద్యులు తెలిపారు. కిడ్నీ ఫెయిల్యూర్తో పాటు ఊపిరితిత్తులలో నీరు చేరిందని, ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తమ్మినేని బీపీ సైతం నియంత్రణలో లేదని స్పష్టం చేశారు. వివిధ వైద్య నిపుణుల పర్యవేక్షణలో తమ్మినేనికి చికిత్స అందిస్తున్నామన్నారు ఏఐజీ వైద్యులు. తమ్మినేని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ మందులతో చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఖమ్మంలోని నివాసంలో నిన్న సాయంత్రం తమ్మినేనికి గుండెపోటు రావడంతో స్థానిక ప్రైవేటు హాస్పిటల్కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. తర్వాత అక్కడి నుంచి వెంటిలేటర్ సపోర్ట్తో హైదరాబాద్కు తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందన్నారు ఏఐజీ వైద్యులు. ప్రస్తుతం మందులతో చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ మేరకు తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేశారు. తమ్మినేనిని వెంటిలేటర్ సపోర్ట్తో ఖమ్మం నుంచి గచ్చిబౌలి ఏఐజీకి తీసుకువచ్చామన్నారు. గుండె పనిచేయడంలో ఇబ్బందులతో పాటు అసాధారణంగా కొట్టుకుంటోందని వైద్యులు తెలిపారు. కిడ్నీ ఫెయిల్యూర్తో పాటు ఊపిరితిత్తులలో నీరు చేరిందని, ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తమ్మినేని బీపీ సైతం నియంత్రణలో లేదని స్పష్టం చేశారు. వివిధ వైద్య నిపుణుల పర్యవేక్షణలో తమ్మినేనికి చికిత్స అందిస్తున్నామన్నారు ఏఐజీ వైద్యులు. తమ్మినేని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ మందులతో చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఖమ్మంలోని నివాసంలో నిన్న సాయంత్రం తమ్మినేనికి గుండెపోటు రావడంతో స్థానిక ప్రైవేటు హాస్పిటల్కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. తర్వాత అక్కడి నుంచి వెంటిలేటర్ సపోర్ట్తో హైదరాబాద్కు తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నామన్నారు.